హాయ్, ఈరోజు జిఎం డైట్లో డే 3 సక్సెస్ఫుల్గా 2 డేస్ అనేది ఫినిష్ అయిపోయింది. ఈరోజు 3rd డే స్టార్ట్ అయింది. యాజ్ యూజువల్ డేని నేను వాటర్ తాగడంతో స్టార్ట్ చేశాను. నేను 2nd డే 4 లీటర్స్ తాగాను కాబట్టి ఈరోజు 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ అయినా తాగడానికి ట్రై చేయాలి. ఈరోజు ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిక్స్డ్గా తీసుకోవచ్చు. ఈ మార్నింగ్ తాగలిగితే 1 లీటర్ వాటర్ తాగినా కూడా చాలా మంచిది. ఈరోజు నేను నా బ్రేక్ఫాస్ట్గా 1 కప్పు వాటర్ మిలన్ అలాగే గ్రేప్స్ తీసుకున్నాను. ఎందుకంటే వాటర్ మిలన్ అండ్ గ్రేప్స్లో మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం ఎంత తినగలిగితే అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. ఇవే కాదు, మీరు కావాలనుకుంటే వేరే ఫ్రూట్స్ని కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు. తీసుకునే ఫుడ్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే డే మొత్తం వాటర్ తాగడం అస్సలు మర్చిపోకూడదు. మెయిన్ వీటి వల్లే మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. 11:30 అప్పుడు స్నాక్గా 1 కీరాని తీసుకున్నాను. కీరాలో కూడా వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నేను లంచ్లోకి ఆకుకూర తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఆకుకూరలోనే కాదు ఏ వెజిటబుల్ అయినా తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ప్యాన్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్, అందులో జీలకర్ర, ఆవాలు అలాగే కొద్దిగా తెల్లగడ్డ వేసి లైట్గా వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగాక ఇప్పుడు అందులో నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న పనగంటాకుని 1 పెద్ద కప్పు తీసుకున్నాను. ఇప్పుడు పనగంటాకు వేశాక అందులో సాల్ట్, పసుపు వేసి లైట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం ఆకుకూరలు తినడం వల్ల కూడా మనకి హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా అవుతాము. మీరు ఈ ప్లేస్లో ఏదైనా వెజిటబుల్తో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే బాయిల్డ్ తీసుకోవచ్చు, సలాడ్స్ తినొచ్చు, కావాలనుకుంటే సూప్ తయారు చేసుకొని తినొచ్చు. నేను ఆకుకూర తిందామనుకొని ఇది ప్రిపేర్ చేసుకున్నాను. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు అందులో మీ టేస్ట్కి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో నా లంచ్లోకి నేను ఫ్రై చేసుకున్న ఆకుకూరని అలాగే 1 యాపిల్ని తీసుకున్నాను. సో ఈ 2 తినగానే నాకు స్టమక్ అనేది ఫుల్ అయిపోయింది. నేను ఈవినింగ్ స్నాక్స్గా 1 కప్పు గ్రేప్స్ అలాగే 1 ఆరెంజ్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే వీటి ప్లేస్లో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోవచ్చు. వాటర్ అనేది తాగడం అస్సలు మర్చిపోవద్దు. మన టార్గెట్ 4 లీటర్స్ ప్లస్ 1 గ్లాస్ వాటర్. నేను నైట్ డిన్నర్లోకి క్యారెట్, కుకుంబరు అలాగే బాయిల్ చేసుకున్న 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. స్వీట్ కార్న్లోకి కొంచెం లెమన్ జ్యూసు, సాల్ట్, కారం యాడ్ చేసుకొని తింటున్నాను. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో సలాడ్ కూడా తీసుకోవచ్చు, ఫ్రూట్స్ అయినా తినొచ్చు. నేను నైట్ లోపల 4 లీటర్స్ ప్లస్ 1 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. ఈ డైట్లో మెయిన్గా మనం వాటర్ అనేది అస్సలు స్కిప్ చేయకూడదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.